బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనకు అనుగుణంగానే ఆయన తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుందని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవ వేడుకను సోమవారం మూడు రోడ్ల కూడల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అదీప్ రాజు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకోవడమే కాక వారి సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయుడన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కర్రీబాబు, పొన్నం అచ్చెన్నాయుడు, సబ్బవరపు నారాయణమూర్తి, పాలిశెట్టి సురేష్, వెర్లి అచ్చెన్నాయుడు, టి శేఖర్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 72వ జయంతి సందర్భంగా సబ్బవరం కూడల్లో మరి వాళ్ళ పార్టీ నాయకులు, పెద్దలు, మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మరి రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడం జరిగింది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన హయాంలో ఆయన పెట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన ఒక వ్యక్తిగా కాకుండా ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఒక దేవుడిలాగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఎంతోమందికి ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని లక్షల మందికి పునర్జన్మనిచ్చినటువంటి ప్రదాత రాజశేఖర రెడ్డి గారు. ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం చూసుకుంటే పేదరికం అనేటువంటిది చదువుకి అడ్డు రాకూడదు అని చెప్పి కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని డాక్టర్లు, ఇంజనీర్లుగా చేసినటువంటి వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మరి ముఖ్యంగా రైతాంగానికి పెద్దపీట వేస్తూ రైతే రాజు అనేటువంటి నినాదంతో పనిచేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, వ్యవసాయానికి అన్ని విధాలుగా సాగునీరు అందించాలి అని చెప్పి జలయుక్తి ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల ఎకరాలకి, లక్షల ఎకరాలకి సాగునీరు అందించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం